చాలా కాలం తర్వాత మేము మళ్ళీ ఫోటోషూట్ కి ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. ఈ మధ్య చాలా ప్రొటెక్టివ్ గా అయిపోయాడు అనమాట. ఏ ఇద్దరు మనుషుల మధ్య ఒక రిలేషన్ లో థర్డ్ పర్సన్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు అని తెలుసుకున్నాను. ఈ చికెన్ పులావ్ రెసిపీ కావాలి అంటే మా కమెంట్ సెక్షన్ లో తెలుపండి. నాకు యూజువల్లీ ఇలాంటి ఈవెంట్స్ అన్నా, మెమరీస్ అన్నా క్రియేట్ చేసుకోవాలన్నా, ఫోటోషూట్స్ అన్నా కొంచెం యూనిక్ గా చేయాలి అని నేను అనుకుంటాను. నాకు తెలిసి ఇప్పుడు చాలా మంది మళ్ళీ ఈ వ్లాగ్ లో కూడా మీరు అడుగుతారు మా ఫ్యామిలీ అప్డేట్ గురించి, నా లైఫ్ అప్డేట్ గురించి. ఇద్దరు సైడ్ తప్పు ఉండొచ్చు, బట్ ఇట్ హ్యాపెన్స్. తెలిసి కూడా అడుగుతుంటే ప్రతిసారి లైక్ డిమోటివేట్ అయిపోతున్నాను. సో నా పిల్లలు, రేపు నా నుంచి వచ్చిన ఫ్యామిలీ నేను ఎలా క్రియేట్ చేయబోతున్నాను అనేదే నాకు ముఖ్యమండి. మదర్ లేనిదే ఎవ్వరూ లేరు. అలాంటి మదర్సే అడ్వాంటేజ్ తీసుకుని ఇంకొకళ్ళ లైఫ్ స్పాయిల్ చేయాలి అనుకుంటే మాత్రం రెడీ అయిపోయింది కాబట్టి నేను ఇంకా అవి సర్ద్ చేసుకుంటున్నాను. ఇంకా బయటకెళ్ళిపోదాం. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మనుతో హ్యాపీ అండ్ రిచీ. యా, సో ఇవాళ వ్లాగ్ చూసేసారు కదా. సో చాలా కాలం తర్వాత మేము మళ్ళీ ఫోటోషూట్ కి ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. ఫోటోషూట్ అంటే మరి ఇద్దరు పిల్లల్ని వేసుకుని వెళ్ళాలి అంటే అది ఎంత హడావిడి ఉంటుంది ఏంటి అనేది మనకి తెలుసు కదా. సో మా మదర్ లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నారు. సో లంచ్ కూడా అయిపోతే ఏంటంటే లంచ్ చేసేసి బయలుదేరుతాం అనమాట. పిల్లలిద్దరికి కూడా ఇంట్లో లంచ్ పెట్టేస్తే ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం పొట్ట నిండుగా ఉంటుంది కాబట్టి. సరే సరే అమ్మా, వస్తున్నా తీసుకున్నా టేక్ ఇట్. సో ఎస్, అదన్నమాట సంగతి. సో లంచ్ కూడా ఎలాగో మీరే విన్నారు కదా. సో లంచ్ కూడా ఎలాగో రెడీ కాబట్టి సో మేము లంచ్ చేసేసి ఇవన్నీ ప్యాక్ చేసేసుకుని ఏమేమి మరి ఏమేమి రెడీ చేశాను ఏంటి అనేది కూడా నేను మీకు చూపించాలి కదా. సో అలా వెళ్ళి లంచ్ చేసి వస్తాను, బికాస్ చాలా ఆకలిగా ఉంది అండ్ మాకు టైం కూడా అయిపోతుంది కాబట్టి. సో ఫస్ట్ లంచ్ చేసేసి వచ్చేస్తే ఏంటంటే ప్రశాంతంగా ప్యాక్ చేసుకుని ఇంకా మన ఫోటోషూట్ కి బయలుదేరిపోదాం. అమ్మా హ్యాపీ తమ్ము లాక్తాడా, ఇటు ఇచ్చే మరి అయితే. సరే పైన పెట్టేనా ఈ లాక్ ని. ఈ మధ్య చాలా ప్రొటెక్టివ్ గా అయిపోయాడు అనమాట. తమ్ముకి ఎక్కడ దెబ్బ తగులుతుంది, తమ్ముకి ఏమవుతుంది, తమ్ముకి ఏం చేస్తాడు ఏంటి అనేది అంతా కూడా ప్రొటెక్టివ్ అయిపోయాడు. ప్రేమలు చచ్చిపోతున్నాను, అలాగే కొట్టుకుంటున్నారు, అలాగే ప్రేమలు చూపిస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో నేను ఇది అవుతున్నాను అనమాట. సో దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ ఇద్దరు మనుషుల మధ్య ఒక రిలేషన్ లో థర్డ్ పర్సన్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు అని తెలుసుకున్నాను. ఇవాళ మేము ఇంట్లో చికెన్ పులావ్ ని ఈ అగారో రాయల్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో చేసుకున్నాం అనమాట. ఈ అగారో రాయల్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వచ్చేసి ఇది 18-in-1 పర్పస్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది 5 liters ఇన్నర్ బౌల్ కెపాసిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే దీనికి మల్టీ ఫంక్షనల్ డిస్ప్లే ఉంది కదా. సో ఇందులో ఏంటంటే 6 ప్రీసెట్ కుకింగ్ ఫంక్షన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే లైక్ సాల్ట్ చేసుకోవచ్చు, ఓట్ మీల్, క్వినోవా, మిక్స్డ్ గ్రెయిన్స్, బ్రౌన్ రైస్, వైట్ రైస్ అలాగే చేసుకోవచ్చు అనమాట. సో 4 కుకింగ్ ఫంక్షన్స్ వచ్చేసి స్టీమ్, డీలే స్టార్ట్, కీప్ వార్మ్ అండ్ క్యాన్సిల్. మనకు కావాల్సినప్పుడు ఆన్ అండ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ అగారో రాయల్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ స్పెషాలిటీ ఏంటంటే మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది సెరామిక్ కోటెడ్ బౌల్ అనమాట. లోపల ఇచ్చిన ఈ బౌల్ అనేది ఇది సెరామిక్ కోటెడ్ బౌల్. ఇందులో 6 సేఫ్టీ గార్డ్స్ కూడా ఉంటాయి. లైక్ ఇక్కడ మీరు పైన చూస్తుంది కదా, ఇది ప్రెషర్ రిలీజ్ వాల్వ్ అనమాట. అలాగే మనకి ఇక్కడ సేఫ్టీ లాక్ లిడ్ ఒకటి ఇచ్చారు. అండ్ ఆల్సో దీనికి ఆటో ప్రెషర్ కంట్రోల్ కూడా ఉంది. అండ్ అంతేకాదు ఓవర్ హీట్ ప్రొటెక్షన్ కూడా చేస్తుంది అనమాట ఇది. అండ్ ఈ మెటీరియల్ అంతా కూడా బీపీఏ ఫ్రీ. అండ్ ఈ అగారో రాయల్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని కూడా ఇందులో ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అనమాట. లైక్ ఎక్కువ డిషెస్ పట్టకుండా ఈ ఒక్క అగారో రాయల్ ఎలక్ట్రిక్ కుక్కర్ తోనే మనం అన్ని కుక్ చేసుకోవచ్చు అనమాట. ఈ అగారో రాయల్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ తో పాటు మనకి లోపల చూసారు కదా ఒక సెరామిక్ కోటెడ్ బౌల్ ఒకటి వచ్చింది, అలాగే మెజరింగ్ కప్ ఒకటి వచ్చింది అండ్ స్టీమ్ బాస్కెట్ ఒకటి ఇచ్చారనమాట. అలాగే మనకి రైస్ అవి సర్వ్ చేసుకోవటానికి 2 గరిటెలు అంటాం కదా, సో అవి కూడా 2 ఇచ్చారు. సో ఇప్పుడైతే నేను ప్రాసెస్ చూపించట్లేదు. మీకు ఒకవేళ మేము చేసుకున్న ఈ చికెన్ పులావ్ రెసిపీ కావాలి అంటే మా కమెంట్ సెక్షన్ లో తెలుపండి. సో మీకోసం స్పెషల్ గా నేను ప్రాసెస్ కూడా చూపిస్తాను. అండ్ ఇలాంటి అగారో రాయల్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ మరి మీ ఇంట్లో కూడా మీరు పెట్టుకోవాలని అనుకుంటే మీకు తెలుసు కదా, మన డిస్క్రిప్షన్ లో లింక్ మెన్షన్ చేస్తున్నాను. మీరు అక్కడికి వెళ్ళి ఈ ప్రోడక్ట్ ని పర్చేస్ చేసుకుని మీరు కూడా మీ కుకింగ్ ని ఈజీ చేసుకోవచ్చు. సో
ఇది వచ్చేసి ఫస్ట్ కాస్ట్యూమ్ అన్నమాట. ఇది వచ్చి మా సెకండ్ కాస్ట్యూమ్, పైజామా పార్టీ, క్రిస్మస్ పైజామా పార్టీ కోసం చేసుకున్నాను అనమాట. అండ్ ఈ కాస్ట్యూమ్ మీదకి ఇద్దరికి సేమ్ సాక్స్ తెప్పించాను. అండ్ నా కాస్ట్యూమ్ వచ్చి ఇది అనమాట, లైక్ వీళ్ళు ఇది వేసుకున్నప్పుడు సో దిస్ విల్ బి మై కాస్ట్యూమ్ ఫర్ దెమ్. అండ్ మా ముగ్గురికి కూడా సేమ్ ఇదే కాస్ట్యూము. అండ్ ఆల్సో క్రిస్మస్ యాక్సెసరీస్ ఇవి లాస్ట్ ఇయర్ అనమాట, అందుకే కొంచెం మురికి మురికి ఉన్నాయి. సో ఫోటోషూట్లో ఎలాగో మనకు తెలియదు కాబట్టి మేనేజ్ చేసేయచ్చు. అండ్ క్యాప్స్ ఫర్ మీ హ్యాపీ అండ్ రిచీ. అండ్ ఇవి వచ్చేసి క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేయడానికి ప్రేమన్ నేమ్తో అండ్ మనై నేమ్తో కస్టమైజ్డ్ చేయించాను అనమాట. అండ్ ఆల్సో సేమ్ థింగ్ క్రిస్మస్ స్టాకింగ్స్ అనమాట, చూసారు కదా. సో చాలా పెద్దగా ఉంది. యాక్చువల్గా నేను చూసినప్పుడు చిన్నగా వస్తాయి అనుకున్నాను వాల్ సైజుకి తగ్గట్టు, బట్ చాలా పెద్దగా ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ ఫర్ ద మనై, చూసారు కదా. సో అవి నా కాస్ట్యూమ్ ప్రిపరేషన్స్ అనమాట ఇవాళ ఫోటోషూట్కి సంబంధించి. నాకు యూజువల్లీ ఇలాంటి ఈవెంట్స్ అన్నా, మెమరీస్ అన్నా క్రియేట్ చేసుకోవాలన్నా, ఫోటోషూట్స్ అన్నా కొంచెం ఏమైనా యూనిక్గా ఎప్పటికీ గుర్తుండిపోయేవి కాబట్టి యూనిక్గా చేయాలి అని నేను అనుకుంటాను. సో మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి అని ఏమైనా ప్లాన్ చేసుకుంటే కనుక డెఫినెట్లీ కొన్ని రోజులు ముందు నుంచి నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తానమాట. సో ఎక్కడెక్కడ ఎలా ఉంటాయి, మా థీమ్కి తగ్గట్టు ఎలా ఉండాలి, ఏంటి అన్నీ కూడా నేనే ప్లాన్ చేసుకుని దానికి తగ్గట్టు అన్నీ కూడా నేను తెప్పించుకోవటం జరుగుతుంది. సో ఈసారి కూడా మా 2023 క్రిస్మస్ ఫోటోషూట్ని ఇలా ప్లాన్ చేసుకున్నామన్నమాట. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఏదన్నా కూడా నేను కొంచెం హ్యాపీకి రిచికి మధ్య కొంచెం ఎక్కువ ట్విన్నింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, బికాజ్ ట్విన్స్ చెప్పాను కదా ఆల్రెడీ. సో ట్విన్స్ ఎలాగో పుట్టలేదు కాబట్టి అట్లీస్ట్ వీళ్ళకి ఒక ఊహ తెలిసేవాడికన్నా నేను కొంచెం ట్విన్స్ లాగా పెంచుదాము, ఇద్దరిని లైక్ సేమ్ కాస్ట్యూమ్స్ వేసి అని అనుకుంటున్నాను. తర్వాత ఎట్లాగో వాళ్ళు వేసుకోరు అనుకోండి, వాళ్ళ ఇష్టం వాళ్ళది, నేను ఫోర్స్ చేయలేను. సో అందుకని చెప్పి ఇప్పుడు నేను కొంచెం అట్లా ట్విన్నింగ్ వేసుకుని కొంచెం సంతోషిస్తున్నాను అనమాట. అండ్ ఆల్సో నాకు తెలిసి ఇప్పుడు చాలామంది మళ్ళీ ఈ వ్లాగ్లో కూడా మీరు అడుగుతారు, లైక్ మా ఫ్యామిలీ అప్డేట్ గురించి, నా లైఫ్ అప్డేట్ గురించి. చాలామంది కన్సర్న్ చూపిస్తున్నారు, లవ్ చూపిస్తున్నారు, కేర్ చూపిస్తున్నారు. అండ్ అలాగే కొంతమంది ఉంటారు కదా, సో ఆబ్వియస్లీ ఉంటారు. సో తప్పున్నా లేకపోయినా ఎవరిది తప్పైనా కూడా అమ్మాయినే బ్లేమ్ చేయాలి, సో అమ్మాయిదే తప్పు అన్నట్టు కొంతమంది బిహేవ్ చేస్తారు కదా. సో మీ అందరి కోసం కూడా నేను విన్నపం చేసి చెప్తున్నాను, దయచేసి సపోర్ట్ చేయగలిగితే సపోర్ట్ చేయండి. వ్లాగ్స్ అంటే కొంతమంది అడ్వాంటేజ్ ఎట్లా తీసుకుంటున్నారంటే 100% అడ్వాంటేజ్ తీసేసుకుంటున్నారు మా మీద. సో మేము మనుషులమే మీలాగా, ఇది మా ప్రొఫెషన్ మాత్రమే, మీరు అది అర్థం చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఈ ప్రొఫెషన్లో కూడా మేము ఎంతవరకు మా లైఫ్ చూపించాలనుకుంటామో అంతవరకు స్క్రూటినైజ్ చేసుకునే మేము చూపిస్తాము. ప్రతిదీ కూడా మేము చూపించాం కదా. సో మీరే అంటారు కొన్ని, మేము చూపిస్తే ఇవి కూడా చేయాలా, అది కూడా చేయాలా, ఇది కూడా చెప్పాలా, అయితే ఏంటి ఇప్పుడు మీరు అలా చేశారు ఓకే మాకేంటి లాభం అని అనుకుంటారు కదా. సో ఈ విషయం కూడా మీరు ఎందుకు అలా తీసుకోరు, ఈ విషయం కూడా అలాగే తీసుకోవచ్చు కదా. వాళ్ళు చెప్పాలి అనుకున్నప్పుడు వాళ్ళు చెప్తారు, ఎందుకు వదిలేద్దాంలే, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో. మీకు నచ్చితే సపోర్ట్ చేయండి, లేదు అంటే ప్లీజ్ దయచేసి అడగటం మానేయండి. గత 4 మంత్స్గా నేను చాలా టార్చర్ అనుభవిస్తున్నాను ఈ వ్లాగ్స్ చేస్తూ కూడా. అండ్ ఆపలేకపోతున్నాను ఈ వ్లాగ్స్ చేయటం, బికాజ్ మీ అందరికీ ఆల్రెడీ నేను ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్లో అప్డేట్ చేసి పెట్టుకున్నాను. నాకు ప్రస్తుతానికి నేను కిడ్స్ సర్వైవ్ అవ్వటానికి నాకు మెయిన్ ఇదొకటే ఉంది ఛానల్, నేను సిగ్గు లేకుండా చెప్పేస్తున్నాను. సో ఏదో మేమేదో లైక్ అందరు సింపతి పొందేసి అందరు ఇది చేసుకోవాలని కాదు, మా పర్సనల్ మ్యాటర్ని థర్డ్ పర్సన్ నాకు ఇన్వాల్వ్ అవ్వటం నాకు అసలు నచ్చదు. అండ్ బయట వాళ్ళకి చెప్పుకోవటం కూడా నాకు నచ్చదు. నా అంతట నేను ఏం చేసింది అయితే ఏం లేదు, మేబీ ఇద్దరు సైడ్ తప్పు ఉండొచ్చు, బట్ ఇట్ హ్యాపెన్స్. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక ఇది ఇస్తాడు కదా, ఒక టైం ఫ్రేమ్ అనేది టెస్ట్ చేస్తాడు. సో మేబీ ఆ టెస్టింగ్ మాకు ఇప్పుడు వచ్చిందేమో, వీఆర్ ఫేసింగ్ దాట్. కష్టంగానే ఉంది, చాలా చాలా కష్టంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ అడిగే క్వశ్చన్స్కి వాటికి చాలా కష్టంగా ఉంది. తప్పదు, లైఫ్ అనేది మూవ్ అవ్వాలి కదా. సో మీరందరు ఇలా ప్రతి వ్లాగ్లో ప్రతి దీంట్లో తెలిసి కూడా అడుగుతుంటే ప్రతిసారి లైక్ డీమోటివేట్ అయిపోతున్నాను. సో ఇప్పుడు నేను డీమోటివేట్ అయితే నా కిడ్స్ ఇద్దరు డీమోటివేట్ అయిపోతారు. సో దయచేసి మీరు అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచన్నా కనీసం మమ్మల్ని కానీ మా లైఫ్ అప్డేట్స్ కానీ అడగద్దు. మేము చెప్పాలి అనుకుంటే 100% నిర్భయంగా అన్నీ కూడా షేర్ చేసుకుంటాం, మీతో కాకపోతే ఇంకెవరితో షేర్ చేసుకుంటాము చెప్పండి. సో కొంచెం టైం ఇవ్వండి మాకు. మీరు అనుకున్నట్టు మాకు డివోర్స్ అయితే అవ్వలేదు, సో తీసుకోము కూడా, డివోర్స్ అయితే తీసుకోము. బట్ దిస్ ఇస్ అ హార్డ్ ఫేస్ గోయింగ్ ఆన్. ఇప్పుడు కూడా నేను స్టాండ్ తీసుకోకపోతే రేపు నా పిల్లల ఫ్యూచర్ కూడా అలాగే అయిపోతుంది. సో ఐ డోంట్ వాంట్ దెమ్ టు గ్రో ఇన్ అ టాక్సిక్ వే. మంచిగా పెరగాలి వాళ్ళు,
అన్ని మంచి తెలుసుకోవాలి, అందరినీ గౌరవించాలి, ప్రతి మనిషి ఇంపార్టెంటే. సో అలా నేను పెంచాలి అని అనుకుంటున్నాను. సో దయచేసి మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. కనీసం ఈ వ్లాగ్ చూసిన తర్వాత అయినా కూడా కొంతమంది కమ్యూనిటీ పోస్టులు చూడరు, మా వ్లాగ్స్ చూడరు, థంబ్నెయిల్స్ ఒకటి చూస్తారు, ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ అడిగేస్తారు, మా పేర్లు ఏంటో తెలియదు మీకు, మనుకి ఏమైంది, మను ఎందుకు కనిపించట్లేదు అంటారు. నేనే మనునండి, చూడండి, చూడనప్పుడు మీరు ఎందుకు మా లైఫ్ గురించి తెలుసుకుని ఏం చేస్తారు. సో ప్లీజ్ కొంచెం సెన్సిటివ్ ఇష్యూస్ కదా ఇవి. సో నాతో ఇంత చిన్నపిల్లలు ఉన్నారు, మీరు నన్ను డీమోటివేట్ చేస్తే వాళ్ళు కూడా ఇది అయిపోతారు. ఇలాంటివి చిన్న చిన్న రీజన్స్ సొసైటీ ఇలా ఉండబట్టే సూసైడ్స్ అనేవి చాలా పెరుగుతున్నాయి. సో మిమ్మల్ని దయచేసి వేడుకుంటున్నాను, మమ్మల్ని సపోర్ట్ చేస్తా. మమ్మల్ని సపోర్ట్ చేయమంటే ఏదో మా వ్లాగ్స్ చూసేసి మాకు లైక్లు ఇచ్చేసి 100% నచ్చకపోయినా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళిపోండి, మనం అడ్జేయండి అని నేను అనట్లేదు. హోప్ యు అండర్స్టాండ్ అస్. కొంచెం టైం ఇవ్వండి మాకు, అన్నీ అవే సర్దుకుంటాయి. నేను ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను, నా ఫ్యామిలీ ఎలా పెంచారు అనేది నాకు ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు. రేపు నా నుంచి వచ్చిన ఫ్యామిలీ, నా పిల్లలు, రేపు నా నుంచి వచ్చిన ఫ్యామిలీ నేను ఎలా క్రియేట్ చేయబోతున్నాను, ఫ్యూచర్కి వాళ్ళని ఎలా రెడీ చేయబోతున్నాను అనేదే నాకు ముఖ్యం అండి. నా పేరెంట్స్ ఇంపార్టెంటే, రెస్పాన్సిబుల్లే. అలాని ఎవరి పేరెంట్స్ అయినా ఇంపార్టెంట్, రెస్పాన్సిబుల్లే. ఫస్ట్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అలాని కాదు అనను, కానీ వన్స్ మ్యారీడ్ నాకు తెలిసి ఫస్ట్ మనం క్రియేట్ చేసే ఫ్యామిలీ ప్రయారిటీ అవుతుంది. అండ్ రెస్పాన్సిబిలిటీని వదిలేయమని నేను ఏ రోజు చెప్పను, ఎందుకంటే మదర్ లేనిదే ఎవ్వరూ లేరు ఈ లోకంలో. సో అలాంటి మదర్ని ఎప్పుడు తేలిక చేసి మాట్లాడకూడదు. కానీ అలాంటి మదర్సే అడ్వాంటేజ్ తీసుకుని ఇంకొకల లైఫ్ స్పాయిల్ చేయాలి అనుకుంటే మాత్రం దేవుడు చూసుకుంటాడు ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఇంకా మా లైఫ్ అప్డేట్స్ చాలా రాబోతున్నాయి. రాన్ రాన్ వ్లాగ్స్లో మీరు చూస్తారు చాలా బిగ్గెస్ట్ లైఫ్ అప్డేట్ రాబోతుంది కమింగ్ వ్లాగ్స్. తొందరలో ఒక 2-3 వ్లాగ్స్లో బిగ్గెస్ట్ లైఫ్ అప్డేట్ రాబోతుంది. సో దయచేసి మన మనుతో హ్యాపీ అండ్ రిచీని సపోర్ట్ చేయండి. ఓకే, ఎక్కడికో వెళ్ళిపోతుంది ఈ వ్లాగ్, నేను మళ్ళీ చేస్తాను బికాస్ ఆ కమెంట్స్ అన్నీ కూడా నేను చదువుతాను అనమాట. సో ఎవరెవరు ఎలా పెట్టారు ఏంటి అన్నీ కూడా నేను చదువుతాను. కానీ దయచేసి మీరు మాత్రం ఈ వ్లాగ్ నుంచి కొంచెం నన్ను ఎందుకు కనిపించట్లేదు, ఎందుకు లేరు, ఎందుకు నాకు డౌట్ ఉంది క్లియర్ చేయండి. అవన్నీ ఎప్పుడు చెప్పాలో నేను అప్పుడు చెప్తాను. సో దయచేసి కొంచెం ఇలాంటి ఈ ఒక్క సెన్సిటివ్ ఇష్యూని పక్కన పెట్టేసి వ్లాగ్స్ని వ్లాగ్స్ లాగా చూడండి. వ్లాగ్లో చేసిన కంటెంట్ గురించి మాట్లాడండి, కంటెంట్ నచ్చితే నచ్చిందని చెప్పండి, లేకపోతే ఇట్లా చేస్తుంటే బాగుంటుంది మాన్సా గారు ఈసారి ఇలా ట్రై చేయండి, లేకపోతే అలా చేసి చూడండి, లేకపోతే మీకు తెలిసిన సజెషన్స్, మీకు తెలిసిన రీల్స్, మీకు తెలిసిన యూట్యూబ్ వ్లాగ్స్లో ఎవరైనా ఏదైనా బాగుంది అనుకుంటే నాకు షేర్ చేయండి, నెక్స్ట్ టైం నేను అలా ట్రై చేస్తాను. సో ఇవి తప్పితే ఆ నెక్స్ట్ అనేవి కొంచెం వద్దు, ఇప్పటికన్నా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో నన్నే కాదు, ప్రతి క్రేజీ కపుల్ ఫ్యామిలీని కూడా మీరు ఇలాగే డిస్టర్బ్ చేస్తున్నారు. ఐ నో మీకు మా కపుల్ అన్నా మేమన్నా మీకు చాలా ఇష్టం, బట్ ప్లీజ్ ఎవరి వర్క్ వాళ్ళని చేసుకొనిద్దాము, దయచేసి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. అందరికీ తెలుసు అందరికీ ఒక టైం అనేది వస్తుంది. సో దేవుడే చూసుకుంటాడు, దేవుడి మీద భారం వేసేద్దాము. సో ప్లీజ్ ఇంకెవరిని డిస్టర్బ్ చేయొద్దు మీరు ఈ విషయంలో. మా విషయంలో తన వర్క్ తను చేసుకుంటున్నాడు, నా వర్క్ నేను చేసుకుంటున్నాను. సో వి ఆల్ ఆర్ హ్యాపీ రైట్ నౌ. మిస్ అవుతున్నామా? ఉంది, ఎవరికి లేదు ఆ బాధ, ఎవరికి ఉండదు చెప్పండి. బట్ అలా అని చెప్పేసి మిగతా వర్క్స్ ఏమి చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఏడుస్తూ ఉండలేము కదా. సో వీ హ్యావ్ టు మూవ్ ఆన్. మనకి ఏది రైటో ఆ టైంకి దేవుడే చూసుకుంటాడు. సో లెట్స్ లీవ్ ఇట్ ఆల్ అ సైడ్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో ఇప్పుడైతే మన ప్యాకింగ్లో స్టార్ట్ అయిపోయింది కాబట్టి, ఐ మీన్ ప్యాకింగ్ రెడీ అయిపోయింది కాబట్టి నేను ఇంకా అవి సర్దేసుకుంటున్నాను. ఇంకా బయటకు వెళ్ళిపోదాం. వద్దు. నేను ఆల్మోస్ట్ అసలు ఆ మూడ్ నుంచి ఎప్పటికప్పుడు నన్ను నేనే మోటివేట్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను, బికాజ్ నన్ను చూసి వాళ్ళిద్దరు నవ్వుతూ ఉండాలి. సో అందుకని చెప్పేసి, సో మీరు ఎంత నన్ను నవ్విస్తే నేను అంత వాళ్ళిద్దరిని నవ్విస్తాను. సో మీ సపోర్ట్ నాకు చాలా చాలా కావాలి ఈ టైంలో. దయచేసి నన్ను డీమోటివేట్ చేయకండి. ఒకవేళ నాదే తప్పు అనుకున్నా కూడా మీలో మీరే ఉంచుకోండి, టైం వచ్చినప్పుడు మాట్లాడదాము వాటి గురించి. యాయ్! సో పదండి ఫోటోషూట్కి వెళ్ళిపోదాం. హలో, హాయ్, ఏ వావ్, సెటప్ బాగా చేశారు, భలే ఉంది, నైస్. సో ఇదంతా ఇప్పుడు మేము ఇక్కడ ఫోటోషూట్ చేయబోయే సెటప్ అన్నమాట, మా కోసం రెడీగా పెట్టేశారు. అండ్ మీకు గుర్తుండే ఉంటుంది, యా, హాయ్. సో ఎంటర్ అయ్యాం ఇప్పుడే. సో మీరు పేషెన్స్ ఇప్పటి నుంచే కొంచెం పెంచుకోండి. మా ఇద్దరు బుడంకాయలతో మీరు ఇప్పుడు చాలా స్ట్రగుల్ చేయాలి, ఎందుకంటే ఇవాళ నేను ఒక్కదాన్నే వచ్చాను. సో వాళ్ళిద్దరిని కూడా మనమే మెయింటైన్ చేయాలి ఫోటోషూట్కి.
సో మేమైతే వీళ్ళతో లాస్ట్ టైం కపుల్ ఫోటోషూట్ తీయించుకున్నాము. మీ అందరికీ గుర్తుంటుంది కదా, వైట్ డ్రెస్సెస్ అండ్ బ్లాక్ డ్రెస్సెస్తో. మీ అందరు కూడా చాలా అడిగారు మమ్మల్ని ఎక్కడ తీయించుకున్నారు ఏంటి అని. సో చబ్బి చీక్స్ వాళ్ళు తీసారనమాట మాకు ఆ ఫోటోషూట్ కూడా. అందుకని చెప్పి ఇప్పుడు ఈసారి కూడా నేను క్రిస్మస్ ఫోటోషూట్ని కూడా వీళ్ళతోనే బుక్ చేసుకున్నాను అండ్ ఇక్కడికి వచ్చామన్నమాట. సో నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. మీరు రెడీయా వాళ్ళిద్దరితో? ముందే చెప్తున్నా పేషెన్స్ చాలా కావాలి. ఓకే, సో మేము అలా రెడీ అయ్యి ఇలా వచ్చేస్తాం. పాలు తాగేసాయి? పాలు తాగేసి పొట్ట ఫుల్గా పెట్టుకుంటే మనం ఫోటోషూట్ బాగా చేయొచ్చు కదా. హాయ్ చెప్పు. సే హాయ్. హాయ్. సో ఇవాళ మా ఫస్ట్ కాస్ట్యూమ్స్ హ్యాపీ రిచి కోసం నేను ఇట్లా మ్యాచింగ్ తీసుకొచ్చాను అనమాట. లైక్ వైట్ షర్ట్ మీద ఇట్లా శాంతాక్లాస్ పిక్చర్ ఉండి అండ్ ప్యాంట్ అండ్ సాక్స్ వచ్చి మనకి క్రిస్మస్కి సంబంధించి ఇద్దరికి సేమ్ సాక్స్. సో డ్రెస్సెస్ కూడా సేము. సో ఫస్ట్ కాస్ట్యూమ్ అయితే మేము ఇది వేసేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి మేము రెడీ అయిపోతాము. మేమైతే మా
చేసుకోవడానికి రెడీ అయిపోయాము. సో ఇప్పుడు ఈ డ్రెస్ లో ఇప్పటికే నాకు అయిపోయింది ఆల్రెడీ ఫస్ట్ కాస్ట్యూమ్ లోనే ఇద్దరిని మెయింటైన్ చేసి. యా ఇటు చెప్పు ఇటు చెప్పు. సో ఇప్పుడు ఇద్దరు ఎలా కోఆపరేట్ చేస్తారు అసలు ఈ కాస్ట్యూమ్ లో ఏంటి అనేది కూడా చూడాలి. రెడీ రెడీ హ్యాపీ రెడీ ఇక్కడికి వచ్చి చెప్పు. హ్యాపీ బాబు అసలు పట్టుకోలేకపోతున్నాము. లంచాలు ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇట్లా కోఆపరేట్ చేయాలంటే మేము లంచాలు ఇవ్వాల్సి వస్తుంది కదా. యా పదండి 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 పదండి. దిగుదాం 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 దిగుదాం. దాదా దా కమ్ 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 కమ్. ఏ రామ ఫోటో ఇవ్వు గిసి పెట్టు గిసి గిసి. చాలా బాగా కోఆపరేట్ చేశారు చూసారు కదా మీరు కూడా ఎంత స్మైలింగ్ పిక్స్ ఇచ్చారు అనేది. ఇప్పుడు అసలైన ముఖ్యమైన ఘటన తర్వాత మా హ్యాపీ బాబుని తీసుకురావాలి చెట్టు దగ్గరికి. ఫోటోషూట్ అయ్యేదో మా హ్యాపీ బాబా ఎలా ఉంటాడు తెలియదు చెట్టు బాబు ఇలాగే ఉంటుందో లేదో నాకు డౌట్. సో వెళ్ళి అలా వెళ్ళి నేను హ్యాపీని తీసుకుని వచ్చేస్తాను. రిచి అదిగో చూడు నీ ఫోటో. అసలు ఫోటోలో నాకు కిస్ ఇవ్వమంటే ఇవ్వలేదు. అమ్మమ్మ అంకుల్ కూడా ఇస్తున్నాడు. వచ్చాడు అదిగో మా హ్యాపీ బాబు వచ్చాడు. దా క్రిస్మస్ ట్రీ రెడీ చేద్దా. హలో క్రిస్మస్ ట్రీ రెడీ చేద్దాం. దా బాల్స్ అంట బాల్స్ పెట్టాలంట. సో ఫైనల్గా అయితే మా ఫోటోషూట్ అయిపోయింది. ఫొటోస్ యాజ్ యూజువల్గా మీ అందరికీ తెలుసు కదా చాలా బాగా వచ్చినాయి అని చూశారు కదా ఆల్రెడీ. నేను ఇక్కడ మీకు స్క్రీన్ షాట్స్ లాగా కూడా వేశాను కదా. సో చాలా బాగా వచ్చినాయి ఫొటోస్. సో వీళ్ళ నంబర్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో డెఫినెట్గా మీరు మాత్రం ఒక్కసారైనా వీళ్ళని విజిట్ చేస్తే లైఫ్ టైం మీరు మళ్ళీ 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 విజిట్ చేస్తారు. సో అంత బాగా వస్తాయన్నమాట. వీళ్ళు ఆల్బమ్స్ కూడా చేస్తారండి. సో ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఫోటోషూట్ ఎలా అయితే సక్సెస్ అయిందో అలాగే మనుతో హ్యాపీ అండ్ రిచి ఛానల్ని కూడా అలాగే సక్సెస్ చేస్తారు అని అనుకుంటున్నాను. కొంచెం మీ సపోర్ట్ మన మనుతో హ్యాపీ అండ్ రిచి ఛానల్కి ఉంటుందని కోరుకుంటున్నాను. మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలంటే మీకు తెలుసు కదా ఈ వ్లాగ్ లైక్ చేయండి షేర్ చేయండి. అలాగే మన మనుతో హ్యాపీ అండ్ రిచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంత రీచ్ చేయగలిగితే అంత రీచ్ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మనుతో హ్యాపీ అండ్ రిచి. అండ్ మా పుట్టోళ్ళు ఇద్దరు పడుకున్నారు. మాట్లాడరా చాలా కూల్ గా అడుగుతున్నాను. ఏంట్రా ఓవర్ చేస్తున్నావు?